హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇప్పుడు మేము బ్యాక్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. బ్యాక్ ప్రాబ్లమ్స్కి కామన్ రీజన్, మోస్ట్ కామన్ రీజను అరుగుదల. ఈ అరుగుదల సాధారణంగా ఏంటంటే, అరుగుదల అనేది ఎక్కువగా డిస్క్లో కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలుసు, డిస్క్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కార్టిలేజ్. కార్టిలేజ్ అంటే మీకు తెలుసో లేదో, ఇప్పుడు మామూలుగా ఒక జాయింట్ తీసుకుందాము. ఈ జాయింట్ అనేది రెండు బోన్స్ మధ్య కనెక్షన్, తెలిసిందే. ఇప్పుడు మోకాలు జాయింట్ కానీ, హిప్ జాయింట్ కానీ, షోల్డర్, ఎల్బో అనుకుందాము. ఈ రెండు బోన్స్ మధ్య ఒక జాయింట్, ఈ బోన్ ఎండ్స్కి ఒక క్యాప్ లాగా ఉంటుందండి, దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. ఈ కార్టిలేజ్ సాఫ్ట్గా కుషనీ మెటీరియల్గా ఉంటుంది. సో ఈ బోన్స్ ఒకదాని మీద ఒకటి రబ్ కాకుండా ఇది పనిచేస్తుందన్నమాట. కార్టిలేజ్ అంటే షాక్ అబ్జర్బర్ లాగా. ఇప్పుడు మనం నడుస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తుంటే ఈ బోన్కి బోన్కి మధ్య ఈ షాక్ అబ్జర్బర్ లాగా పనిచేస్తుంది. సో ఇది కార్టిలేజ్ అంటే. సో ఈ డిస్క్ కూడా ఒక టైప్ ఆఫ్ కార్టిలేజ్. కార్టిలేజ్లో కూడా రకరకాల కార్టిలేజెస్ ఉంటాయి, టైప్స్, చాలా సబ్ టైప్స్ ఉంటాయి. అందులో డిస్క్ కూడా ఒక టైప్ ఆఫ్ కార్టిలేజ్. సరే, ఈ డిస్క్ అరుగుదల ఉన్నది. ఈ డిస్క్ అరుగుదల ఉన్న వాళ్ళకి ఈ మోకాళ్ళు అరుగుదల కూడా కలిసి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది 55-60 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్, ఈ మోకాళ్ళ అరుగుదల కాంబినేషను చాలామందిలో చూస్తూ ఉంటాం అన్నమాట. సో వీళ్ళు కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ మోకాళ్ళ అరుగుదల ఉన్నవాళ్ళు నడవచ్చా, నడిస్తే నొప్పి అరుగుదల పెరుగుతుందా, లేకపోతే నొప్పులు ఎక్కువ అవుతాయా, నడిస్తే మాకున్న మోకాలు నొప్పి కానీ లేకపోతే నడువు నొప్పి కానీ ఎక్కువ అవుతుందా అనేది చాలా కామన్గా పేషెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సరే, ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వాకింగ్, ఎక్సర్సైజ్ అవి చేయమని చెప్తాము. సింప్లెస్ట్ ఎక్సర్సైజ్ ఎవరైనా చేయగలిగింది వాకింగ్. సో అందుగురించి వాకింగ్ చేయమంటాం. సరే, ఈ మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళకి మరి వాకింగ్ చేయొచ్చా అంటే, డెఫినెట్గా చేయొచ్చండి. అంటే చేయడం కూడా చాలా మంచిది. ఎందుకు చేయాలి ఏంటి అంటే, ఈ వాకింగ్ చేయడం వలన ఈ మోకాళ్ళ చుట్టుపక్కల కండరాలు కానీ, అంటే బాడీలో అన్ని కండరాలు కండిషన్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ అరుగుదల అనేది కామన్, మీరు అందరూ అనుకునేది ఏంటి, ఇది ఒట్టి జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లం అనే అనుకుంటారు. ఈ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమే, కానీ దీనివల్ల ఈ చుట్టుపక్కల మజిల్స్లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉండి ఆ మజిల్స్ బలహీనపడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మజిల్స్ ఈ జాయింట్కిని స్టెబిలైజింగ్ ఫంక్షన్ ఉంటుందన్నమాట. సో ఈ అరుగుదల ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల కండరాలు కూడా బలహీనంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వాకింగ్ చేయడం వలన ఈ కండరాలు నార్మల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ మరి వాకింగ్ మోకాళ్ళు అరుగుదల ఉన్నవాళ్ళు, ఇప్పుడే అనుకున్నాం నడిస్తే జాయింట్ మీద స్ట్రెస్ పడుతుంది, ఆల్రెడీ అరుగుదల ఉన్నది, ఇంకా స్ట్రెస్ పడి ఇంకా అరుగుదల ఎక్కువ అవ్వచ్చు కదా అని చెప్పి క్వశ్చన్ అన్నమాట. యాక్చువల్గా మేము చెప్పేది ఏంటంటే, వాకింగ్ ఆన్ హార్డ్ సర్ఫేసెస్, అంటే గట్టిగా ఉండే సర్ఫేస్ మీద నడవద్దని చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రోడ్ల మీద, సిమెంట్ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ మీద నడిస్తే డెఫినెట్గా అరుగుదల ఉన్న వాళ్ళకి మోకాళ్ళ మీద స్ట్రెస్ పడి నొప్పి రావడానికి అవకాశాలు ఉంటాయి. రెండోది, అరుగుదల కూడా కొంచెం త్వరగా పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుగురించి వీళ్ళకి ఏం చెప్తామంటే, ఏదైనా మట్టి రోడ్లు కానీ, మట్టి రోడ్లు ఏదైనా ఉన్నా కానీ, లేకపోతే ఏదన్నా పార్క్లో ఈ మన లాన్స్ లాగా ఉండి ఇది గడ్డి మీద నడవమని చెప్పి చెప్తూ ఉంటాం. లేదు అంటే, ఇప్పుడు మనకి ఈ ట్రెడ్మిల్స్ నడిచే ఇవి మిషన్స్ ఉన్నాయి కదండి, ఈ ట్రెడ్మిల్స్ అన్నీ చాలా షాక్ అబ్జార్బర్స్తో వస్తున్నాయి అన్నమాట. సో ట్రెడ్మిల్ మీద నడవమని చెప్తాం. సో ఓవరాల్గా ఏంటంటే, అరుగుదల ఉన్నవాళ్ళు వాకింగ్ చేయొచ్చు, కానీ మోకాళ్ళు అరుగుదల ఉన్నవాళ్ళు, కానీ వీలైతే హార్డ్ సర్ఫేసెస్ అవాయిడ్ చేస్తే మంచిది. ఇది హార్డ్ సర్ఫేసెస్ అంటే ఏదైనా రోడ్డు మీద నడవడం, గట్టిగా ఉండే సర్ఫేస్ మీద నడవడం అంత మంచిది కాదు. సాఫ్ట్గా ఉండే సర్ఫేస్లు అంటే మట్టి రోడ్లు కానీ, ఏదైనా పార్కులో నడవడం కానీ, బీచ్ అవకాశం ఉన్నవాళ్ళు బీచ్లో నడవడం కానీ, లేదా మన సిటీల్లో, పెద్ద పెద్ద సిటీల్లో ఉండే వాళ్ళకి ఇటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి ట్రెడ్మిల్స్ మీద మెల్లిగా అయినా నడవచ్చు అన్నమాట. సో నడవడం వలన ఉపయోగం ఉంటుంది, కానీ దానివల్ల పెద్ద డిసడ్వాంటేజెస్ ఉండవు మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళల్లో.